మీరు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ అంటే సాధారణంగా సెలెక్ట్ చేసుకోరు, మీకు నచ్చే పాయింట్ ఉంటేనే ముందుకు అడుగు వేస్తారు. సో ఇందులో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? ఇంతకుముందు ప్రీవియస్ డైరెక్టర్ సినిమాలు చూసారా? అందులో నుంచి దీనిలో కొత్తదనం ఉన్న పాయింట్ ఏంటి అంటే ఐ థింక్ వాట్ కిషోర్ గారు డస్ ఈజ్ స్క్రిప్ట్స్ రాయేటప్పుడు వెన్ హీ రైట్స్ ద డైలాగ్స్ ఇట్స్ వెరీ రిలేటబుల్. సో ఈ ఫిల్మ్లో ద మెయిన్ థింగ్ ఫర్ మీ టు డూ దిస్ ఫిల్మ్ వాజ్ ద స్క్రిప్ట్, ద డైలాగ్స్, ద సిచ్యువేషన్స్ ఎంత రిలేటబుల్గా ఉంది అంటే ఇప్పుడు నా ఆ సీన్స్ నోటు పైన ఉంది, చెప్పాలని ఉంది, కానీ ఇట్ ఈస్ ద మెయిన్ సీన్ సో ఐ కాన్ట్ సే ఎనీథింగ్. బట్ అంటే ఎవ్రీ సిచ్యువేషన్ హ్యాపెన్స్ రియలీ ఇన్ అ ఫ్యామిలీ. దిస్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ యునో ఫిల్మ్ సినిమాలో మనం ఒక సిచ్యువేషన్ను చూపించాలి అని అట్లా సీన్ కాదు, కానీ ఇట్ ఈస్ ఆల్ సంథింగ్ కోర్ విచ్ ఎవ్రీ ఫ్యామిలీ హ్యాపెన్స్. మీకోసమే ఈ సినిమా అంటే స్టార్ట్ చేయడానికి దాదాపు డైరెక్ట్ ఒక 6 నెలలు ఆగారని తెలిసింది. సో మీరు సెలెక్ట్ చేసుకోవడం అంటే మీ డేట్స్ కుదరకపోవడం మిగతా వాళ్ళకంటే మీకోసమే 6 నెలలు ఆగారంట కదా. సార్స్ మాట్లాడాలి, మేము రష్మిక గారే హీరోయిన్ గా కావాలని అనుకున్నాం, అందుకనే 6 మంత్స్ డిలే అయింది తన డేట్ల వలన. అంతేగాని తను మూలంగా 6 మంత్స్ డిలే అవ్వలేదు. తను తనే ఉండాలి ఈ సినిమాలో, తనకే పర్ఫెక్ట్ గా ఉంటుందని అనుకున్నామండి, అందుకే లేట్. ఈ సినిమా టైటిల్ విషయంలో గతంలో కూడా కృష్ణరాజు గారు నటించినటువంటి ఆడవాళ్ళు మీకు జోహార్లు ఆ టైటిల్ వచ్చింది చూశారు. సో టైటిల్ విషయంలో సో ఎలా జస్ట్ క్వశ్చన్? బాలచంద్ర గారి సినిమా, కృష్ణరాజు గారిది ఆడవాళ్ళు మీకు జోహార్లు. అంటే నేను మామూలుగా ఇందాక చెప్పినట్టు ఒక కథ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఒక 4-5 ఒక 2-3 నిమిషాలు ఆ కథను చెప్పుకోగలగాలి, అండర్లైన్ చేసేలా ఏముంది ఈ సినిమాలోని. ఇప్పుడు నేను శైలజ ఒక డాటర్ ఫాదర్ ఉన్నదోడు చెంది ఫ్రెండ్షిప్ చిత్రలహరి లూజర్ సక్సెస్. ఈ సినిమాలో అండర్లైన్ చేసే విషయం ఏంటంటే ఉమెన్, ఆ ఉమెన్ స్పెషల్ అనేది ఈ సినిమా అండర్లైన్. అందుకనే నేను ఆడాలి మీ జోహర్ అనే టైటిల్ పర్ఫెక్ట్ అని. శర్వానంద్ తప్ప మిగతా ఫీమేల్ మిగతా క్యారెక్టర్స్ ఎవరిని రివీల్ చేయట్లేదు. ఒక ట్రైలర్లో బ్రహ్మానందం గారిని కనిపించారు. మిగతా క్యారెక్టర్స్ ఎంత ఇంపార్టెంట్? మిగతా క్యారెక్టర్స్ అన్ని కేవలం అంతేగా అనిపించుకోవాలి అంతే కాదు. కాదు, ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ఫ్యామిలీ సినిమా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉందనుకోండి, ఎందుకు చెప్తున్నట్టు ఒక సన్నివేశం మామూలుగా ఎలా ట్రీట్ చేస్తారంటే జెంట్స్ కూడా ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళని కూడా కూర్చోబెట్టి చెరువు డైలాగ్ ఇచ్చేసి అలా చేయొచ్చు. ఒక ఇంట్లో ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నారంటే ఆ జెంట్స్ ఉన్నారంటే వాళ్ళని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ డైలాగ్ ఉంది లేదు అనేది చేయొచ్చు. నేను డే 1 నుంచి నేను ఆడాలి మీకు జోహార్లు అని టైటిల్ పెట్టుకొని ఉమెన్ ఇంపార్టెన్స్ ఉమెన్ స్క్రీన్ మీద వాళ్ళ ప్రెజెన్స్ ఎక్కువ కనపడాలనేది నా ఇంటెన్షన్. అందుకని వాళ్ళ ప్రెజెన్స్ మళ్ళీ నేను ఆడాలి మీకు జోహార్లు అని చెప్పి మళ్ళీ నేను అందరినీ చెప్పుకుంటూ వచ్చి ఇట్స్ అగైన్ నేను నార్మల్ ఫ్యామిలీ ఫిల్మ్ లాగా నేను దీన్ని ప్రొజెక్ట్ చేశాను అనుకోండి, నేను అనుకున్న స్పెషల్గా అండర్లైన్ చేసే విషయం కన్వే అవ్వదు కదా అని. ఉంటారు సినిమాలో ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన ఇంపార్టెన్స్ ఉంది, కానీ నేను అనుకున్న హైలైట్ చేద్దాం అనుకున్న విషయాన్ని ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఉమెన్స్ డామినేటింగ్గా ఉండడం వల్ల ఇప్పుడు హీరో ఈరోజు ఫంక్షన్ రాలేదా? లేదా కొంచెం పర్సనల్గా ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఆయన పొద్దున్నే. సరే.